బాల్యం బలమైందంటారు. ప్రతి ఒక్క బాలుడు బడికి వెళ్లాల్సిందే అని ఉపన్యాసాలు చేస్తుంటారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిస్తామంటూ బోజోరుగా చెబుతుంటారు. కళ్ళ ముందే బాల్యం బానిసత్వంగా మారిపోతుంటే చూస్తూ ఉండిపోతారు. కార్మిక శాఖ కళ్లకు కంటికి కనబడే కొన్ని దృశ్యాలు చుట్టుపక్కల వారికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కార్మిక శాఖకు మాత్రం మామూళ్లు తెచ్చిపెడుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాస్ చెరువులో బాల్యం ఎలా బందీ అవుతుందో కాస్త జాగ్రత్తగా చూడండి. బడిలో అక్షరాలు దిద్దాల్సిన పిల్లలు ఇటుకలు మోస్తున్నారు. చేతిలో బలపం పట్టాల్సిన చిన్నారులు బరువు మోస్తున్నారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు సమీపంలో ఇటుకల తయారీ కేంద్రంలో బాల కార్మికత్వం యథేచ్ఛగా సాగుతుంది. అక్రమంగా తవ్విన మట్టితో ఇటుకలు తయారు చేసే కేంద్రాలు అక్కడ పదుల సంఖ్యలో వెలిశాయి. అసలే అక్రమ తయారీ కేంద్రాలు, ఆ పైన బాల కార్మికత్వం. నిత్యం అటునుంచే రాకపోకలు సాగించే అధికారులు ఏ ఒక్కరు వీరి అక్రమాలపై దృష్టి సారించిన దాఖలాలు లేనేలేవు. దీంతో అక్రమ ఇటుక బట్టీలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పట్టించుకోవాల్సిన రెవెన్యూ కార్మిక శాఖ అధికారులు అటువైపు వచ్చిపోయిన దాఖలాలు ఏమాత్రం లేవు. ఇటుక బట్టీల నిర్వాహకులే వారి వద్దకు వచ్చి వారికి ఇవ్వాల్సిన ఆమ్యామ్యాలు ఇస్తూ ఉండడంతో ఇటుక బట్టీల ఊసే మర్చారు అధికారులు. దీంతో బట్టీల నిర్వాహకులు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. బాల్యంలోనే భారీ బరువులు మోస్తున్న చిన్నారులను చూస్తున్న చుట్టుపక్కల వారికి కన్నీళ్లు తెప్పిస్తుంటే అధికారులకు మాత్రం ముడుపులు తెచ్చి పెడుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమ బట్టీలపై చర్యలు చేపట్టి బాల కార్మికత్వాన్ని అరికడతారని ఆశిద్దాం.